గౌతమ్ అదానీ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మహారాష్ట్రలో అదానీని గజదొంగ అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయనకి గజమాల వేసి స్వాగతం పలికారని, అదానీకి రెడ్ కార్పెట్ వేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్గ విస్తరణకే పర్మిషన్ ఇవ్వని హైకమాండ్కి అదానీ ఒప్పందాల గురించి తెలియవా? రాహుల్ గాంధీకి తెలియకుండానే తెలంగాణలో అదానీతో ఒప్పందాలు జరిగాయా? రోజు అదానీపై విమర్శలు చేస్తున్న రాహుల్ తెలంగాణలో పెట్టుబడిని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు కేటీఆర్. అదానీ గారి బండారం మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. గతంలో దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరినా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరినా ఎన్నడూ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు అమెరికాలోని ఒక కోర్టు మరి స్పష్టంగా ఇక్కడ జరిగింది, ఇందులో డబ్బులు చేతులు మారాయని చెప్పిన తర్వాత ఇది మొదటిసారి కాదు రెండవసారి. అదానీ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ తో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిన మాట వాస్తవం. స్కిల్ యూనివర్సిటీ, దానికి సడన్ గా అదానీ గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు. ఇవన్నీ ఒక కుట్రకు ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆజ్ఞలేంది ఏమి జరగదు. ఇప్పుడు సంవత్సరం అయితాంది, ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు, ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే. ఇంకా 6 పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తా ఉన్నారు. అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకోని హైకమాండ్, మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండ్, వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతా ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారే చెప్పారు స్వయంగా, పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికైనా విరాళాలు ఇవ్వరు, కోయి ఐసే 30-40 కరోడ్ నై దేతా. ఇది రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో, నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, కోయి ఐసే 30-40 కరోడ్ నహి దేతా. ఊరికేనే 30-40 కోట్ల విరాళాలు ఎవరు ఇవ్వరు, ఏదో పెద్దది ఆశించే వ్యాపార ప్రయోజనాల కోసమే, అందులో నీకింత నాకింత అని చెప్పి ఇస్తారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు. మరి 30-40 కోట్ల ఎవరు ఉత్తగియకపోతే 100 కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా. మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా, లేదా రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి తీసుకున్నారా, లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి.